బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత ఇవాళ కొన్ని కొత్త కొత్త ప్రకటనలు అవి వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో కొత్తగా మిగతా పార్టీల నుంచి ఎవరెవరిని చేర్చుకోవాలి ఏమిటి అనేది ఒక చేరికల కమిటీ అని నిర్ణయించి దానికి ఈటెల రాజేంద్ర గారిని అధ్యక్షతన ఆయన ఒక కన్వీ కన్వీనర్గా పెట్టి ఏ ఏ జిల్లాల్లో ఎవరెవరు ఉన్నారు ఏమేంటి ఎవరిని చేర్చుకోవాలి అనేది అది ఒకటి ప్లస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దృష్టి సారించడం ఇరవై ఎనిమిది వేల పోలింగ్ బూతుల్లో ప్రతి పోలింగ్ బూత్లో ఒక కమిటీ ఇది గతంలో కూడా ఉంది అదేదో పన్నా ప్రముఖులు అనేవాళ్ళు ఒక పోలింగ్ బూత్లో కూడా ఒక్కొక్క ఓటర్స్ లిస్ట్లో ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క ప్ర పన్నా ప్రముఖ అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళ నియమించుకుని ఏదో చేసేవాళ్ళు సరే అది అంత సక్సెస్ కాల ఎందుకు అంటే అంత మిషనరీ లేకుండే ఇప్పుడు అలా కాదు ఈసారి మనం వచ్చి తీరాలి తెలంగాణలో అధికారంలోకి అనేది మంచి మా ఒక సంకల్పం పెట్టుకున్నారు సంకల్పం టార్గెట్ ఎప్పుడు మంచి లక్ష్యం పెద్దగానే ఉండాలి కదా సో టార్గెట్ పెద్దగా పెట్టుకున్నారు గత ఎన్నికల్లో ఒకే అసెంబ్లీ స్థానం వచ్చింది ఉప ఎన్నికల్లో రెండు వచ్చాయి ఇప్పుడు నూట పంతొమ్మిదిలో మెజారిటీ డెబ్భై ఎనభై స్థానాలు వచ్చేయాలి అధికారంలోకి వచ్చేయాలి అని అనుకుంటున్నారు మంచిదే అది ప్రతి పార్టీ కూడా అది పదలా పదాల ఆలోచిస్తుంది సో దానికి ఏంటంటే ఈ పన్నా ప్రముఖులు బీజేపీ కమిటీలు గ్రామస్థాయి కమిటీలు పోలింగ్ బూత్ కమిటీలు దీనికి తోడు ఇప్పుడు అఖిల భారత స్థాయిలో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా లోక్సభ నియోజకవర్గాల్లో ఈ సంపర్క యోజన ప్రవాస యోజన అవి పెట్టి ప్రతి కొన్ని మూడు నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు ఒక క్లస్టర్ని పెట్టి దానికి ఒక కేంద్ర మంత్రిని ఏర్పాటు చేసి ఆ కేంద్ర మంత్రి అనేవాళ్ళు ప్రతిసారి విజిట్కి వచ్చిన ప్రతిసారి రెండు మూడు రోజుల పాట ఆ లోక్సభ నియోజకవర్గాలు వాళ్ళకి అప్పగించిన వంటి మూడు నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన సాగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు అవన్నీ వివరించాలి అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సమస్యలు స్థానిక సమస్యలు వాటికి ఏం పరిష్కారం చూపిస్తారో అది చెప్పాలి ఇలా వాళ్ళు ఏదో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు సరే అందరికీ డౌట్ వస్తుంది వీళ్ళు ఏం పెద్ద వీళ్ళు పెద్ద విజయాలు సాధించారని చెప్పుకోవడానికి అంటే అదిగా ఆ తలనొప్పి వాళ్ళది ఆ నిర్మలా సీతారామన్ గారు ఆ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏం చెప్తారు ఇవాటికి వాటి కూడా గ్యాస్ సిలిండర్ ధర ఇంటికి సరఫరా చేసే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర మరో ఒక యాభై రూపాయలు పెంచారు మొన్నటి దాకా వెయ్యి రూపాయలు దాటింది అని అనుకుంటే ఇప్పుడు పదకొండు వందల రూపాయలు కూడా దాటించేశారు ఇంకా అది పన్నెండు వందలు దాటిస్తారా పదకొండు వందలు దాటిస్తారా వీళ్ళు వచ్చే ఈ రానున్న రెండు సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్న రెండు సంవత్సరాల్లో తెలియదు మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం డాలర్తో పోలిస్తే రూపాయి పతనం అత్యంత ఘోరంగా ఉంది దాదాపుగా ఎనభై రూపాయలకి వెళ్ళిపోయింది అంతకుముందు అరవై ఐదుకి అలా ఉండేది ఎనభై రూపాయలకి తగ్గిపోయింది అది ఆ పతనం నిత్యావసర వస్తువులు పెట్రోలు డీజిల్ ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం అదొకటి పెరుగుతల నిరుద్యోగం అది అందులో కూడా పెరుగుతలే ఇవన్నీ ఉండగా మరి వీళ్ళు వచ్చి ఏమిటంటే అంటే వాళ్ళ కనీసం సాహసం చేస్తున్నారు వాళ్ళకి తెలియక కాదు మనం అనేక సమస్యలు మనము సృష్టించాం మనం తీసుకున్న నిర్ణయాల మూలంగా జనాలు ఇబ్బంది పడుతున్నారని మరి దాన్ని ఏ విధంగా అధిగమిస్తారనేది వాళ్ళ హెడేక్ అది వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతుందా ఊరికి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పోవాలి ఆ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం పోవాలి మేమే ప్రత్యామ్నాయం అనేది రిటారిక్ చెప్పిందే చెప్పింది అన్నట్టుగా కాకుండా అసలు మీరేం చేశారు మీ ప్రభుత్వం ఏం పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది అంటే వాళ్ళు ఏవో చెప్పుకుంటారట ఏదో జన్ యోజనలు ఏదో ఆ యోజన ఈ యోజన ఈ వికాసు ఆ వికాసు ఏం వికాసు అది మరి చూడాలి సో భారతీయ జనతా పార్టీ ఆ మేరకు ఒక వాళ్ళు ఒక ముందుగా ఒక పెద్ద ప్రణాళిక వేసుకుని దీనికి తయారైపోతున్నారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఆ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన రాహుల్ గాంధీ గారిని కలిసి ఆయన కూడా ఏదో చెప్పారు మేము కొన్ని రహస్యంగా మేము చేస్తూ ఉంటాం ఎవరెవరి చేరికలో మేమంతా కమిటీలు వేసేసుకున్నాం చాలామంది రెడీగా ఉన్నారు ఉమ్మడి జిల్లాల వారీగా జాబితాలు రూపొందించుకున్నాం మీకు మాత్రం లీక్ చేయం మీకు లీక్ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళని ప్రలోభ పెట్టి మళ్ళీ వాళ్ళని వెనక్కి తిప్పుకుంటారు అలాగే బీజేపీ కూడా అదే పని చేస్తారు మా దగ్గర బీజేపీ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ మా దగ్గర చేరిపోయే లిస్ట్ ఉంది మాకటి కేంద్రము ప్రజలకి ద్రోహం చేస్తుంది ఇటు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ద్రోహం చేస్తుంది రెండు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి మేము విరుద్ధంగా నిరసనగా మేము ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఆదరించండి మేము ఆ డిక్లరేషన్ ఇచ్చాం వరంగల్లో రైతు డిక్లరేషను ఏమేం చేస్తామో చెప్పాం ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గారిని తీసుకొస్తాం ఆయనతో సిరిసిల్లో ఏదో పెద్ద మీటింగ్ పెడుతున్నాం ఇంకో చోట కూడా పెడతాం ఇలా తరచుగా పెడతాం అని కాంగ్రెస్ తరపు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక పెద్ద ప్రకటన చేశారు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఏమైంది ఆయన కొంచెం కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్లో ఆయన కొంచెం నోరు వాయి ఉన్నవాడు దుడుకు స్వభావి ఎంత ఎంత స్థాయికైనా వెళ్ళి వ్యాఖ్యలు చేసే వ్యక్తి కామెంట్లు చేసే వ్యక్తి ఆ ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలోనూ బయట బహిరంగ సభల్లోనూ ఆయన ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉన్నమాట వాస్తవం అటువంటి ఆకర్షణ ఇవాళ ఉన్న కాంగ్రెస్ నేతల్లో లేదు పైన చూస్తే రాహుల్ తప్ప కూడా ఇంకో మనిషి లేడు సోనియా గాంధీ గారు తిరిగే పరిస్థితి లేదు అంతకుముందు ఏఐసిసిలో కొందరు పెద్ద నాయకులు అంటుండే ఉండేవారు వాళ్ళు కూడా కొంచెం అంతగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాకపోయినా ఎంతో కొంత వాళ్ళకు ఒక కమాండ్ ఉండేది వాళ్ళు సభలు ఏర్పాటు చేసేవారు ఆ సభలకు పది మంది హాజరయ్యేవారు వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు కొంత వెయిట్ ఇచ్చేది ఇవాళ ఆ వెయిట్ ఉన్న వెయిటేజ్ వాళ్ళు ఎవరూ లేరు రాహుల్ గాంధీ ప్రతి దానికి ఇక్కడ సిరిసిల్కైనా రాహుల్ గాంధీ రావాలి రేపు అస్సాంలోని సిల్చార్కైనా ఆయన వెళ్ళాలి మళ్ళీ ఆయన నియోజకవర్గం కేరళలోనే ఆయన నియోజకవర్గం ఆయన చూసుకోవాలి కర్ణాటక ఆయన పోవాలి గుజరాత్ ఆయన పోవాలి హిమాచల్ ఆయన పోవాలి కాశ్మీర్కి ఆయన పోవాలి సరే అది ఆయన పాపం ఆ పార్టీలో ఉన్న పరిస్థితి అది ఆయన తప్ప ఇంకోళ్ళు ఎవరు ఆకర్షిత ఆకర్షించే ఏకైక వ్యక్తి ఆయన ప్రియాంక గాంధీ అన్న చెల్లెళ్ళు మరి ఆవిడి గారు ఏదో ఉత్తరాదికి ఈయన దక్షిణాదికి వస్తారు మరి వాళ్ళ ప్రోగ్రాం అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు సో వాళ్ళు ఇక్కడ బీజేపీలాగా అగ్రనాయకత్వం మోడీ గారు ఒకళ్ళు అమిత్ షా గారు ఒకళ్ళు నడ్డా గారు ఒకళ్ళు కొందరు కేంద్ర మంత్రులు వీళ్ళు కొందరు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఆయన గారు పెద్ద ఆయన మోడీ గారితో సమానంగా తరి సమానంగా ఆయనకు పెద్ద ఇమేజ్ ఉంది ఆయన ఒక బాగా జనాలను ఆకర్షించడంలో దిట్ట ఆయన పరిపాలనలో బుల్డోజర్లు వ్యవహారాలు దాంతో ఆయన ఇంకా పాపులర్ అయ్యాడు ఆయనకే సమాన ఆకర్షణ ఉంది ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళకి బీజేపీకి చూస్తే నాయకత్వం విపరీతంగా ఉంది నాయకులు కూడా చాలామంది మంచి గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఒక నాయకుడు ఒక రాష్ట్రానికి వెళ్తే ఇంకో నాయకుడు ఇంకో రాష్ట్రానికి కాంగ్రెస్ లాగా అన్ని అన్నిచేటికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తిరుగుతూ కూర్చోవాలనేది ఎక్కడా లేదు సో ఈ కాంగ్రెస్లో ఇటువంటి బలహీనత ఉంది నాయకత్వంలో కాంగ్రెస్లో అయినా కూడా ఏదో తెప్పలపడి మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా మేము ఏదైతే చేయబోతున్నా మేము ఈ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు దానికి నిరసన దీనికి నిరసన ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడం మంచిదే దాని ఎవరు కాదనేది ఏముంది ఇక మిగిలింది టీఆర్ఎస్ టీఆర్ఎస్ మంత్రులు కొందరు యాక్టివ్గా ఉన్నారు కేటీ రామారావు గారు పార్టీలో ప్రభుత్వంలో అన్ని ఆయనే ఏదో నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏదో కొన్ని సెలెక్టెడ్ బ్రీఫ్లకి సెలెక్టెడ్ మీటింగులకి తప్ప ఆయనకి జనంతో సంబంధాలు బాగా తగ్గాయి ఆ స్కీములు ఆ రిపేర్లు వ్యవహారంలో ఆయన పడ్డాడు అవసరం కూడా ఆయనకి ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్ళాలంటే ముందు రాష్ట్రం అంతా సజావుగా ఉండాలి లేదు ఇక్కడ ముందస్తు ఎన్నికలు జరిగి తర్వాత జాతీయ రాజకీయాలు అనుకున్నా కూడా ఇక్కడ ప్రజల్లో ఈ రెండు పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్లో కానీ ప్రజల్లో కొన్ని చర్చల్లో వ్యక్తమవుతున్నటువంటి అలజడి ఆందోళన కానీ దాన్ని పరిష్కరించాలి అనేది ఒకటి టిఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా నిన్నటికి నిన్న మనం చూసాం మహేశ్వర నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యేకి కొత్త ఎమ్మెల్యేకి సబితేంద్రారెడ్డి గారికి తీగల కృష్ణారెడ్డి గారికి కలవకుర్తులు చూసాం జూపాల కృష్ణారావు గారు హర్షవర్ధన్ రెడ్డి ఇలాంటి వ్యవహారాలు తరచుగా కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తం అవుతుంది ఇటువంటి ఆందోళనలు ఎందుకు అంటే అంతవరకు బాగున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఎందుకు బయటికి ఎక్కుతున్నారు పైకి ఎక్కుతు పత్రికలకి ఎక్కుతున్నారు నేరుగా ఆరోపణలు చేసేస్తున్నారు మంత్రుల మీద పాలన చేసిన పని మంచిది కాదు ప్రజలు వ్యతిరేకిస్తారని వీళ్ళే చెప్పడం టీఆర్ఎస్లో వాళ్ళు ఈ తరహా వ్యవహారాల వల్ల ఏమవుతుందంటే టీఆర్ఎస్ పార్టీ పలుచుబడుతుంది ప్రభుత్వ ప్రతిష్ట కొంత మతకబారుతుంది దీన్ని అరికట్టడానికి వాళ్ళ చర్యలు తీసుకోవాలి ఖమ్మంలో కూడా ఎటువంటి పరిస్థితే అధికార పార్టీలోనే వివిధ నాయకుల మధ్య విభేదాలు ఇప్పుడు ఎందుకు ఈ వీళ్ళందరికీ గొంతు పెగులుతోంది అంటే అందరికీ తెలిసిందే అవతల బీజేపీ కాంగ్రెస్ కాసు కూర్చున్నాయి గతంలో కంటే అంతకుముందు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు వాళ్ళు ఏదో వాళ్ళదేదో నడిపించుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మేమే ప్రత్యామ్నాయం ఒకరికొకరు మేమంటే మేము ప్రత్యామ్నాయం నేనంటే నేనే మేమే పోటీదారులు మేమే వచ్చేస్తాం అధికారంలోకి అని చెప్పుకుంటున్నారు కాబట్టి అటువైపు ఏదైనా కొంచెం ఆకర్షణ ప్రజలు ఏదో అటువైపు మొగ్గుతున్నారు కొన్ని సెక్షన్లు అనే అనుమానం వస్తున్నందుకే ఈ టీఆర్ఎస్లో నాయకులు అంటే మీరు అది పరిష్కరిస్తారా ఇది పరిష్కరిస్తారా ఈ సమస్య ఇలా ఉంది ఆ సమస్య ఎలా ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు వేరే పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు వేరే పార్టీ నుండి గెలిచి ఇక్కడికి వచ్చి మంత్రి అయినా రెడ్డి గారు ఎలా చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయడం అంటే ఏంటి బాబు ఏమిటి ఇలా మాట్లాడుతున్నాను అని అంటే వెంటనే వీళ్ళకి ప్రత్యామ్నాయం వైపు గెలిపోవడం అలాంటి కొందరు కొందరు ఈ మధ్య వెళ్ళారు ఎక్స్ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇలా వెళ్ళారు సో ఇక్కడ ప్రజలకు సంబంధించి కానీ టీఆర్ఎస్ ఒక పార్టీగా కోఆర్డినేటర్లు లేకపోవడం వల్ల అదొక ప్రధాన లోపంగా కనిపిస్తుంది టీఆర్ఎస్లో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఎవరు వాళ్ళని సమీక్షించాలి అన్నీ ముఖ్యమంత్రి లేదంటే కేటీ రామారావు మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళకి అప్పగించిన బాధ్యతలు ఇంతక తప్ప పార్టీ వ్యవహారాల్లో వాళ్ళు ఎక్కడా వేలు పెట్టే అవకాశం మంత్రులకి వాళ్ళకి లేదు సీనియర్ నాయకులకి అది వీరికి సీనియర్ నాయకుడిని చెప్పుకోవడం తప్ప పరిష్కరించే బాధ్యత కానీ పరిష్కరించే సత్తా కానీ శక్తి కానీ వాళ్ళకి లేదు ఎందుకంటే మొత్తం అంతా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి చేతిలో కేంద్రీకృతమైంది ఆయనైనా చెప్తే కేటీ రామారావు గారు కొన్ని చూడడం ఆయనైనా చెప్తే ఇంకోళ్ళు ఎవరైనా చూడడం ఇవి మినహా దీనికి ఇది కాదు పరిష్కారం మీ ఆలోచనలు ఏంటి మీ ముందేస్తు ఆలోచనలు ఉన్నాయా జాతీయ రాజకీయాలకు వెళ్తారా వెళ్ళండి ఇక్కడ రాష్ట్ర రాజకీయాన్ని చక్కబెట్టాలి చెక్క పెట్టాలంటే ఇప్పుడు ఈ రకరకాల నియోజకవర్గాల స్థాయిగా అసలు పరిస్థితి ఏంది ఎక్కడ మనం తిరిగి వస్తాం ఎక్కడ తిరిగి రాం ఏంటి లోటు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది ఎక్కడ ప పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఫలానా నియోజవర్గంలో ఫలానా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేది ఎవరు దాన్ని ఎవరు ఆ చర్యలు చేపట్టమని ఆదేశించేది ఎవరు చేపట్టాల్సిందిగా సూచించేది ఎవరు అది అమలు జరిగేలా చూ సూచించేది ఎవరు ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు అన్నీ కలిసి అయిపోయాయి టీంకి అప్పగించేశాం పీకే గారి టీము ప్రశాంత్ కిషోర్ టీము ఆయన ఏదో నివేదికలు ఇస్తారు ఆ నివేదికలు వేరే వేసుకుని చూసేసుకుంటే అయిపోతుంది అంటే అది కుదరదు నియోజక వర్గాల వారీగా సమీక్షించాలి ఆయన కేసీఆర్ గారు వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి ఎవరెవరికి ఉన్న విభేదాలు ఆయన పరిష్కరించాలి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు వాటిల్లో లోటుపాట్లు ఆయన సరిదిద్దాలి పార్టీ తరఫున కూడా ఎవరికి ఏ హామీలు ఇవ్వాలి ఇవ్వాలి ఎవరికి టికెట్ ఇస్తారో ఏమిటో ఈయనకున్న అవగాహన మేరకు అక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయా లేదా అనేది పసికట్టగలగాలి నిఘా పార్టీ తరఫున నిఘా యంత్రాంగం ఉండాలి ముట్టి పుణ్యాన్ని ఏదో అయిపోతుంది మనకి డోకా లేదు అని అనుకోవడం కూడా ప్రమాదమే లోక్సభ ఎన్నికల్లోనూ చూసాం హుజూరాబాద్ బై ఎలక్షన్లోనూ చూసాం సో మనం నేల విడిచి సాము చేయడం మంచిది కాదు ఏ పార్టీకైనా అధికారంలో ఉండి మూడోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్ళూరుతున్నటువంటి టీఆర్ఎస్ మరింత జాగ్రత్త వహించాలి ఈ పరిణామాల పట్ల సో మరి ఆ మేరకు కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ యాక్టివ్ అయినట్టుగా టీఆర్ఎస్ని కూడా ఒక పార్టీ పరంగా యాక్టివ్ చేసేగా ఏవైనా కార్యక్రమాలు కేసీఆర్ గారు రూపొందిస్తారో లేదో చూడాలి